శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. తులా రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి తీసుకున్నసరికి తృతీయ స్థానం గురు కేతువులు, అందులో కేతు యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తుంది. చతుర్థంలో శని కూర్చున్న అర్ధాశ్రమ శని ప్రభావం నెగిటివ్గా పనిచేస్తున్నాయి. అలాగే షష్ఠస్థానంలో కుజుడు పాజిటివ్గా పనిచేస్తాడు, ఆరోగ్యం ఏదో ఒక తేడా చూపిస్తాడు, దాని నుండి బయటపెట్టిస్తాడు, మెడికల్ రిపోర్ట్లు అంతా బాగా నార్మల్ అని చూపిస్తుంది. కానీ చిత్తపిస్తున్న అనారోగ్యం చూపిస్తుంది, మళ్ళీ బయటపడతాం అంచేది భయపడకలేదు ఆరోగ్య విషయంలోని. ఇక తులారాశి వారికి భాగ్యస్థానంలో రాహు ప్లస్ శుక్రుడు ఉన్నాడు, అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు అక్కడే ఉన్నాడు, రాహు కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో అక్కడ ఒక సక్సెస్ఫుల్ చూపించిన ప్రయత్నం చేస్తాడు. అలాగే రాజ్యంలో బుధాదిత్య యోగం అంటే వ్యాపార యోగము. సో తులారాశి వారికి మనకు చూపించే పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే బుధాదిత్య యోగం అనే యోగమును దశమక్షేత్రంలోని భాగ్యంలో ఉన్న రాహు ప్లస్ శుక్రుడు, ఇవి రెండు మనకు పాజిటివ్, నాలుగు గ్రహాలు పాజిటివ్గా కనబడుతున్నాయి. తృతీయ స్థానంలో ఉన్న కేతువు పాజిటివ్ కనబడుతున్నాడు, కానీ నెగిటివ్గా మనం చూస్తే ఒక కుజుడు అక్కడ ఆరో ఇంట్లో కనబడుతుంది, అర్ధాశ్రమ శని ప్రభావం కనిపిస్తుంది. అంటే శని ప్లస్ కుజుడు యొక్క కాంబినేషన్స్ రెండు ఇక్కడ తులారాశి వారు కొంత నెగిటివ్గా కనిపిస్తున్నాయి, మిగిలిన అన్ని గ్రహాలు పాజిటివ్గా పనిచేస్తున్నాయి. శని అర్ధాశ్రమ శని అంటే దిగువ భాగంలో కొంత హెల్త్ ఇష్యూస్ తీసుకుండా ప్రయత్నం చేస్తాడు, అదే నాభి కింద భాగంలోని. అలాగే ఆరో ఇంట్లో ఉన్న కుజుడు పాదాల దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఆహారం తీసుకునే నియమాలు పాటించకపోతే అనారోగ్యం అనేది ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇటువంటి వచ్చి కనబడే అవకాశం ఉంటుంది. బాత్రూంలో వెళ్ళేటప్పుడు అదే కన్నా నడుచుకుంటే చాలామంది అనుకుంటారు, మేము ప్రయాణాలు చేయం కదా మాకేం కాలు దెబ్బ తగ్గుతుందని. నడుస్తూ నడుస్తూ బాత్రూంలో కాలు జారిపడినా మనకు కాలు పెనికే అవకాశం ఉంటుంది. అలాగే మన ఫ్లోరింగ్ అద్దంలాగా ఉంటుంది, నీళ్లు ఉన్నాయో కూడా కనబడవు, అలా కూడా కాలు జారి కాలు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అంచేత జరగదు కదా అని అనుకోకండి, ఏదైనా కాలుకి ఇబ్బంది కలుగుతుందని ముందుగా ఎందుకు హెచ్చరికిస్తున్నామంటే మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా వారం రోజులు ఉంటారని, ఇంకేనేది ఒక మొట్టమొదటి వారమే. ఆ తర్వాత రాహు కుజుడు అక్కడ నుండి మేషంలో ప్రవేశించేస్తాడు, కాబట్టి మనకి భయపడక్కర్లేదు. ఓకే, అయితే ఇక్కడ తులారాశి వారికి మనకు పాజిటివ్గా ఉన్న రాజ్యము భాగ్యము అంటే లక్ అండ్ ప్రొఫెషన్, ఇవి రెండు చాలా బాగున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే స్క్రాపు, ఆటోమొబైల్ వ్యాపారం చేసేవారికి మా అద్భుతమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవారు కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది, ప్రస్తుతానికి వాటి గురించి జోలికి వెళ్ళకుండా ఉండండి. అలాగే మనం తీసుకుని స్పెక్యులేషన్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవాళ్ళకి మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరూ కూడా లాభాలు కనబడే అవకాశం ఉంది. తర్వాత స్పెసిఫిక్గా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక చిన్న ఊరటగా ఉండే అవకాశం కనబడుతుంది. ఏదైనా ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే మాత్రం అర్ధాశ్రమ శని ప్రభావం కొంత తగ్గుతుంది, అలాగే ధైర్యాన్ని ఇస్తుంది. కుజుడు యొక్క అనుగ్రహం కూడా మన మీద కలగడానికి అవకాశం ఉంది, కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.